నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, న్యూమరాలజిస్ట్, రిలేషన్షిప్ సైకాలజిస్ట్ హరిణి గారు. మాట్లాడతాం. నమస్తే అండి హరిణి. నమస్తే హరిణి గారు. మామూలుగా ఇప్పుడు కోటి విద్యలో కోటి కోసమే అని అంటుంటాం. ఫుడ్ విషయానికి వచ్చేసరికి మనం తినే ఫుడ్ సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఎందుకంటే ఫుడ్ కూడా ఒక భాగమే. సో దీని గురించి, ఫుడ్ అనేది మన జనరల్గా చాలా వరకు ఎమోషన్స్ వెనక చూడండి, ఫుడ్ చాలా ప్రభావం చూపిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాదు, మన ఎమోషన్స్లో మనం ఏది తిన్నా ఏది చేసినా ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇది వాటర్కైనా ఫుడ్కైనా దేనికైనా సరే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ అయినప్పుడు ఆ వంట చేసే వ్యక్తి యొక్క ప్రభావం మొత్తం దాని మీదే ఉంటుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని కాదు, మన రెగ్యులర్ జీవితంలో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎందుకంటే మనం ఇంత డబ్బు 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 అని మనం ఎంత సంపాదన పెరిగిపోవడానికి ఏంటి అంటే, ఇంట్లో ఫుడ్ చాలా వరకు తగ్గిపోయింది. బయట రెస్టారెంట్లు ఎందుకు పెరిగిపోయినాయండి? ఇవన్నీ ఎందుకున్నాయి? ఒకప్పుడు నేను కూడా వారంలో ప్రతిరోజు ప్యాక్ తెప్పించేదాన్ని. ఎప్పుడైతే ఈ విషయం నాకు తెలిసిందో నేను కంప్లీట్ చాలా వరకు తగ్గించేసాను. ఏ పిల్లలు అన్నాక ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉంటారు కాబట్టి, అప్పుడు వారంలో 5 పార్సెల్ అయితే ఇప్పుడు 5 నెలలకు ఒక పార్సెల్. ఇప్పుడు ఈ ఫుడ్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మన హోటల్స్ కానివ్వండి, ఏదైనా సరే రెగ్యులర్గా ఫుడ్ అనేది వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చేస్తారు? బిజినెస్ 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 అనే వేళ చేస్తాం. మనం ఇప్పుడు అంతా దేనికోసం పరిగెత్తున్నాం? డబ్బు 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 అని పరిగెత్తున్నాం. అంటే మన వంట చేసే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. అందుకే ఇప్పుడు మన జనరల్గా చూసుకోండి, వెనకటి కాలంలో ఎవరన్నా కూర్చుని మన అమ్మమ్మలు తాతలు కానీ మన నానమ్మలు కానీ ఎప్పుడన్నా నువ్వు నాకంటే ఇష్టము, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఐ లవ్ యూ అని కానీ పిల్లల్ని కూర్చోబెట్టి కానీ ఎప్పుడైనా చెప్పారండి? లేదు. మన చిన్నప్పుడు ఎవరు కూడా మన పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ఒక దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కానీ, ఇప్పుడు బాగా అది ఎక్కువైపోయింది. అప్పుడు ఏంటి అండర్స్టాండింగు, ఆ కేరింగ్, ఆ వంట చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు? మడి కట్టుకొని స్నానం చేసి ఒక పవిత్రమైన భావంతో ఇంట్లో వాళ్ళందరికీ నేను వండి పెట్టాలని ఒక, కొంతమంది వంటకే పరిమితం అయిపోయి ఉండేవాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళు కూడా వంట చేయనిచ్చేవాళ్ళు కదా. అంటే ఒక్కొక్క పనికి ఉమ్మడి కుటుంబాల్లో నువ్వు ఈ పని నువ్వు ఈ పని వంట కూడా ఒకళ్ళే చేసేవాళ్ళు. ఆ చేసేటప్పుడు కూడా ఎంత ప్రేమతత్వాన్ని ఉండి పెట్టేవాళ్ళు. మరి ఆ కుటుంబాలన్నీ ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాయి అంటే ఆ చేసే భావం ఏదైతే ఉండదో దాంట్లో ఉండదు. ఇక్కడ మనకి రాధాకృష్ణుల్లో కూడా శ్రీకృష్ణుడు కూడా చూపిస్తాడు, రుక్మిణి ఆయనకి పాయసం అంటే ఇష్టమని చెప్పి రాధాదేవి పాయసం చేస్తుంది, రుక్మిణి కూడా పాయసం చేస్తుంది. అంటే ఫస్ట్ రాదు కదా రుక్మిణికి, ఆ రాధ పాయసం చేసినప్పుడు తన ప్రేమనంతా అందులో నింపి ఆ పాయసం తయారు చేసి ఆయనకి ఎలా కావాలో అలా తయారు చేస్తుంది. ఆయనకి పెళ్ళైన కొత్తలో ఆ రుక్మిణికి కూడా పాయసాన్ని నేర్పిస్తుంది. నేర్పించినప్పుడు నేర్పించినా కూడా ఆ ప్రేమను కాకుండా ఆవిడ ఇష్ట ప్రకారం ఆ స్వీట్ ఎక్కువ వేసి యాలకులు ఎక్కువ వేసి చేస్తే కూడా నచ్చలేదు. స్వీట్ బాగుంది బట్ అందులో ఇది లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ ఆమె చెప్పొద్ది, ఇవి ఆయనకి ఇష్టం ఉండున్నా కూడా చేసుకొని వెళ్తారు. బట్ అక్కడ ఏంటి, ఆయన దేనికి ఇంపార్టెంట్ ఇచ్చారు? ప్రేమకి, ఆ ప్రేమ తత్వానికి ఇంపార్టెంట్ ఇచ్చారు. ఆ ప్రేమ ఆయన పంచిందంతా కూడా ప్రపంచానికి ప్రేమనే కదా. ఆయన శ్రీకృష్ణుని యొక్క దాంట్లో మొత్తం అందరికీ కూడా నేర్పించింది ఆ యొక్క ప్రేమను నేర్పించి వెళ్ళారు. మనం కూడా ఆ ప్రేమతత్వాన్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ ప్రభావం చూపించేది ఫుడ్డే. మన ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా సరే కోపము అరిసి ఎప్పుడైనా చూడండి, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు అరుచుకుంటూనే ఉంటాం, చికాకులు పడుతూనే ఉంటాం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకు? ఆ మైండ్ అంతా దాని మీద ఉంటుంది. ఇంకోటి, మన చిన్నప్పుడు కూడా మనకి ఎప్పుడైనా వాటర్ తాగి 10 మంది కూర్చున్నప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు లోటాలు అక్కడ పెట్టుకుని తాగాక కబుర్లు చెప్పుకున్న తర్వాత మళ్ళీ వాటర్ కావాలంటే అవి పారబోసి మళ్ళీ పంపులో కొట్టుకొచ్చి ఫ్రెష్గా తాగేవాళ్ళు. ఎందుకు? మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఆ వాటర్కి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి, ఆ నెగిటివ్ అంతా దానికి అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఆ వాటర్ అంతటినీ కూడా వాళ్ళు దాని మొత్తాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో వంట చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు భగవంతుని స్వరూపాలు, మనం వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో. ఇప్పుడు చాలామంది ఇంట్లో పిల్లలు కోపంగా ఉంటారు, అల్లరిగా ఉంటారు, భర్త సరిగ్గా ఉండరు. మన ఫుడ్ ద్వారా ఎమోషన్స్ని పంపించి ఆ ఫుడ్లో ఏదైతే ఫ్రీక్వెన్సీ కావాలో ఆ ఫ్రీక్వెన్సీని మనం అందిస్తూ పదే 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 అఫర్మేషన్, అంటే మనం ఒక భగవంతునికి ప్రసాదం ఎలా చేస్తాము, ఒక నామంతో చేస్తాం ఓం, అలా అయినా సరే ఒక భజన పెట్టుకోండి లేదా ఒక పాట పెట్టుకోండి. ఇప్పుడు అందరికీ యూట్యూబ్ అందుబాటులో ఉంది కదా, సోషల్ మీడియా, ఒక దగ్గర కూర్చుని మంచి భగవంతు ప్రసాదంతో మనకి ఇంట్లో ఉన్న పేరెంట్స్, భర్త, పిల్లలే భగవత్ స్వరూపాలు. మనకు మనం కూడా భగవంత్ స్వరూపాలే.
ఆ భగవంతుడికి ఎంత ఇష్టంతో నామంతో ఎలా చేస్తామో, ప్రతిరోజు ఒక వంటని అంత ప్రేమగా మనం చేసినప్పుడు ఆ ఇంటిలో సుఖశాంతులు అనేవి విలుసిలుతాయి, ప్రేమ ఆభ్యాసులు అనేది పెరుగుతాయి. ఒకవేళ ఎవరైనా నెగిటివ్ ఉన్నా, ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినకపోయినా, ఇప్పుడు మనం ఎవరైనా పిల్లలు ఫుడ్ తినకపోతే 100 మందికి చెప్తాం, ఫుడ్ తినకపోతే ఆ ఫుడ్ చేసేటప్పుడు నా పిల్లలు బాగా తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఫుడ్ వల్ల తను చాలా హెల్దీగా ఉన్నారని మనం పదే పదే చెప్పడం వల్ల ఆ ఫుడ్ ద్వారా మనం అన్న మాటలు పదే పదే ఆ ఫుడ్లోకి వెళ్ళి వాళ్ళు ఆ విధంగా చేంజ్ అవుతారు, ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం ఏది మాట్లాడినా కూడా 7 సముద్రాలు అవుతున్నాయి, ఎక్కడున్నా కూడా మన ఫ్రీక్వెన్సీ వాళ్ళకి వెళ్తుంది అని. అలాగే మన ఇంట్లో వాళ్ళకి ఏ వైబ్రేషన్తో వంట చేస్తే ఆ వైబ్రేషన్, కోపం ఉంది, ఎందుకో గొడవ అయింది, ఏడుపు వచ్చింది, వండకండి, ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అంత చేయొద్దు, అప్పుడు తెచ్చుకోండి బయట కావాలంటే. మళ్ళీ మీరు ఎప్పుడైతే మైండ్ సెట్ మారిపోతుందో, మీరు మంచి మళ్ళీ హ్యాపీ మూడ్లోకి వస్తారో అప్పుడు వంట చేయండి. ఏదో హరీబరీగా చేస్తాం కాబట్టి ఏదో తప్పదు. ఇప్పటి వరకు ఎవరైనా ఈ విషయం తెలియనంత వరకు ఏంటంటే ఇదంతా ఒక పెద్ద పని, భారము, పొద్దున్న లేచి ఎవరు చేస్తాము ఈ వంట అనే భావంతోనే చేస్తాం. ఎప్పుడైతే భగవంతునికి ఎంత బాగా పెడతామో, ఎంత మంచి పవిత్ర హృదయంతో పెడతామో, మన ఇంట్లో వాళ్ళకు కూడా అంత దాంట్లో పెట్టినప్పుడు మనం చాలా తొందరగా మన ఇంట్లో హ్యాపీ రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అది చేసేటప్పుడు ఒకటి, పూజ మీకు నచ్చిన నామమైనా చెయ్యండి, లేదు మీరు మంచిగా వైబ్రేషన్తో ఉంటూ పాజిటివ్గా ఉంటూ మంచిగా ఫ్రెష్గా చెయ్యండి. చాలామంది ఏంటంటే లగంగానే వెళ్ళిపోయి అట్లా మొహం కడిగేసుకోకుండా చేస్తాము, బట్ ఫ్రెష్ అయ్యి చేస్తే మళ్ళీ అంటే చూడండి, వెనకటి కాలంలో మనకి వంట చేసేటప్పుడు ఆ స్టవ్ కానీ ఏదైనా మనకి కట్టెల దగ్గర అంతా జల్లి ముగ్గేసి సూర్యభగవానికి నమస్కారం పెట్టి ఆ తర్వాత కానీ వంట చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే మనం పగలు రాత్రి రాత్రి పగలు అట్లా వర్క్ మోడ్లో మనం కనీసం రెడీ అవ్వడం కూడా అవ్వకుండా స్నానం చేయకుండా అట్లాగే వెళ్ళి వంట చేస్తాం, ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా అలాగే వెళ్ళిపోతాయి. అందుకే భగవంతునికి ఎలా అయితే చేస్తామో, ఒక మడి కట్టుకుని ఎట్లా అయితే చేస్తామో, మన ఇంట్లో వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి మంచిగా అంతా శుద్ధి చేసుకొని అంత నీట్గా పెట్టుకొని మనం వండేటప్పుడు మన ఫ్రీక్వెన్సీ, మా ఇంట్లో వాళ్ళంతా చాలా బాగా తింటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, మేమందరం చాలా అట్రాక్టివ్గా ఉన్నాము, నా పిల్లలు మంచి సంస్కారంతో ఉన్నారు, వాళ్ళలో ఏ క్వాలిటీస్ అయితే డెవలప్ అవ్వాలనుకుంటున్నారో అదంతా ఫుడ్కి చెప్తూ మంచిగా చాలా చాలా హ్యాపీగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది. కొంతమంది ఇల్లు చూడండి చాలా హ్యాపీగా ఉంటారు, కొంతమంది చూడండి ఎంత ఇదిగా ఉంటారు. అందుకే ఈ ఫుడ్ మాత్రం చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనల్ని మనమే చెక్ చేసుకోవచ్చు, ఇంత ఎక్కడ తృప్తి లేకుండా ఇంత పరుగులు తీస్తున్నాం, ఉరుకులు తీస్తున్నాం అంటే మనం ఎక్కువ బయట ఫుడ్ తినడం వల్లనే, బయట తెచ్చుకుని తినడం వల్లనే ఆ యొక్క ప్రభావం మన మీద పడుతుంది. వాళ్ళు ఎలా ఉంటారో అదే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం అంతే కదా. ఈ రోజున ఎవరు చూసినా సంపాదనకి వెళ్ళడం తప్పనిచ్చి ఎందుకు, వంట అనేది ఇంట్లో తగ్గిపోయింది ఈ రోజు నుంచి. ఎవరైనా అందరూ ఉండరు, కొంతమంది, ఎందుకంటే కొంతమంది చేయొచ్చు, మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే ఇప్పుడు బయట అవుట్సైడ్ ఫుడ్కి అలవాటు పడిపోయాం కాబట్టి. ఇప్పుడు ఎంతసేపు పట్టదండి, మనం ఎప్పుడైతే దాన్ని భారం అనుకుంటామో అది చాలా టైం పడుతుంది వంటకి. జస్ట్ 15-20 నిమిషాల్లో 1/2 అవర్లో మనం వంట చేసేసుకోవచ్చు. అది చేసేటప్పుడు ఆ వైబ్రేషన్ ఇంపార్టెంట్, ఆ వైబ్రేషన్ ఎప్పుడు కూడా మీరు ఇస్తూ చూడండి, మీ ఇంట్లో ఎంత చేంజ్ కనిపిస్తుందో చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్లోనే కాదు, మన రోజువారి జీవితంలో కూడా ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మేము అఫర్మేషన్ చేసేటప్పుడు కూడా ఏం చెప్తామంటే, వాటర్ తాగినా, ఫుడ్ తిన్నా, ఏది చేసినా కూడా ఈ మీరు అనుకున్న ఏదైతే అఫర్మేషన్ ఉందో, మీరు దేనికోసం, హెల్త్ కోసం కావచ్చు, రిలేషన్ కోసం కావచ్చు, కెరీర్ కోసం కావచ్చు, ఏదైనా సరే దాన్ని మీరు ఒక సెంటెన్స్ ఫామ్లో రూప్ చేసుకుని మీ బ్రెయిన్లో నరనరాన్ని జీర్ణించుకొని ఆ ఫ్రీక్వెన్సీ నా ఫుడ్కి అన్నిటికీ అందిస్తూ మనం తీసుకుంటే ఏమవుతుందంటే, మనం అది మనం ఇమీడియట్గా నరనరాల్లో జీర్ణించుకొని మనం అచీవ్ చేయడానికి పాజిటివ్ వేలో వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఆ వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్. అందుకే చాలామంది ఏం చెప్తారు, ఇప్పుడు ఎవరైతే ఫుడ్ మీద కూర్చొని 10 నిమిషాలు ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటున్నాం, ఎవరు తింటలేదు అంత, ఆల్మోస్ట్ మొబైల్ లేదా టీవీ, పాటలు, బయట కబుర్లు చెప్పుకొని ఎట్లా పడితే అట్లా తింటున్నాం. ఫుడ్ని తింటూ ఒక్కొక్క మెతుకుని ఇంత పెట్టుకుని దాన్ని నమిలి, వెనక మన చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఒక ఆహారాన్ని ఇన్నిసార్లు నమిలి కానీ, పళ్ళతోటి నమిలి కానీ లోపలికి పంపించాలి అని చెప్పేవాళ్ళు. అంతే తప్ప ఇట్లా గవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మింగేస్తున్నాం ఆ ఆహారాన్ని నములుతూ, దాన్ని ప్రతి పదే పదే దాని గురించి భావన చేస్తూ, ఆ ఫుడ్ని కనుక రావటానికి కారణమైన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఈ ఫుడ్ ఎలా వచ్చింది మనకి, ఈ ప్రకృతి అందించడం వల్ల వచ్చింది, ఈ ప్రకృతి ద్వారా ఈ ఫుడ్ అంటే చాలామంది ఇంకొకటి ఏంటంటే, ఫుడ్ తినేటప్పుడు ఇది తింటే లావ్ అయిపోతాం, అది తింటే ఇలా అవుతాం, ఇది తింటే ఇది వస్తుంది, ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది, లేకపోతే ఇది అవుతే ఇది వస్తుందని, ఇవన్నీ దాంట్లో రావు. మన బ్రెయిన్లో మనం ఏదైతే అనుకున్నామో అదే మనకి రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తిన్నప్పుడు ఈ ఫుడ్ రాగానే నాకు ఇంత మంచి ఫుడ్ దొరికినందుకు థ్యాంక్ యూ,
ఇంత మంచి వాటర్ దొరికినందుకు థ్యాంక్ యూ, ఈ ఫుడ్ రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్ యూ అని చెప్పి ఆ రైతుకి, భూమాతకి, అందరికీ, ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పి ఈ ఫుడ్ ద్వారా మనం ఏమైతే పొందాలనుకుంటున్నామో ఆ పొందిన ఫుడ్ అంతటికి నాకు కావాల్సిన శక్తిని, ఎనర్జీని అంతటిని అందిస్తూ ఈరోజు నేను ఇంత హెల్దీగా ఉండడానికి కారణమైన ఫుడ్కి థ్యాంక్ యూ అనే ఒక ఫ్రీక్వెన్సీలో మనం చేస్తే ఎప్పుడైనా తెలియకుండా మనం అన్వాంటెడ్ ఫుడ్ తిన్నా కూడా మన మీద విషప్రయోగం కనిపించదు. అంటే చాలా మంది ఫుడ్ పాయిజన్ అయింది అంటాము, లేదంటే హెల్త్ ఇలా అయిపోయింది, దా ఫుడ్ వల్లే కారణం అంటున్నాము. అదంతా ఎక్కడ మనం ఏది పలికితే అదే నిజమవుతున్నప్పుడు మనం ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. అది రాను తెలియక ఎక్కడ జరిగినా కూడా మన మీద ప్రభావం చూపించదు. ఏం వైబ్రేషన్తో తిన్నాం మనం తెలియకపోయినా కూడా ఈ ఫుడ్ వల్ల నా బాడీ అంతా ఎనర్జీగా ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నా అని ఒక ఫ్రీక్వెన్సీని అందించి తింటున్నాను ఆ ఫుడ్. అప్పుడు మీకు తెలియకుండా ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంతా ఆ ఫుడ్కి వచ్చి మీకు కావాల్సిన శక్తినంతా కూడా అందిస్తాయి. అందుకే ఎప్పుడు కూడా ఫుడ్ని మీరు ఎప్పుడు హ్యాపీగా, హెల్తీగా మీరు వండేటప్పుడు ఒక పవిత్రంగా తింటూ, తినేటప్పుడు కూడా ఎన్ని ఒక్క 10 నిమిషాలు ఎంత సంపాదించినా కూడా చెప్పండి, ఇంతకుముందు మనం ఎన్ని కూటి విద్యలు కూటి కోసమే అంత సంపాదించి ఇంత రేయింబావుల్లో కష్టపడి సంపాదించి చేసేది మన కడుపు నిండడం కోసమే. ఇది నిండి మనం చాలా మంది చెప్పారు కదా, కూడు గుడ్డ అన్ని మనకంటే ఈ వాడు బాట ఇక్కడ వాడచ్చో వాడకూడదు అంటే మనం ఎంత సంపాదించి ఏం చేసినా మనం ఉండటానికి ఇల్లు, తింటానికి తిండి, పడుకోవటానికి వసతులు అన్నీ ఉండిన తర్వాతనే మనం ఏదైనా తర్వాత దానికి వెళ్తామంటారు. అంటే ఏ డ్రీమ్ అయినా ఫుల్ఫిల్ అవ్వాలంటే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయితేనే అవుతాం. ఈ బేసిక్ నీడ్ ప్రైమరీ నీడ్ మన ఫుడ్. మనం ఎంత తిన్నా 3 పూటలకి సరిగ్గా తినకపోతే మళ్ళీ ఇమీడియట్గా నీరసం వస్తుంది, ఏం పని చేసినా వస్తుంది, చేయకపోతే మన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది. అందుకని ఆ 10 నిమిషాలు ఫుడ్ మీదనే అన్ని గార్డ్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకొని మంచిగా ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్నే చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ తింటే చూడండి మీరు ఎంత బాగా, మీరు ఇంకా దానికి మించి మోర్ అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇది ఎప్పుడైతే మనం మార్చుకుంటామో, ముందు ఇంకోటి మనం చెప్పామంటే మనం చూస్తూ చేసినప్పుడు మన ఇంట్లో ఎవరు ఇంటారు, ముందు మనం మార్కు అంటే ఎంతసేపు పక్కన వాళ్ళకి వృద్ధాలను చూస్తాం కానీ మనం ఆచరించాలని చూడాలి. ఎవరు ఇన్నా ఇనకపోయినా ఫస్ట్ మనం తెలిస్తే ఫస్ట్ మనం ఆచరించి చేస్తూ వెళ్ళి నిదానంగా చెప్పుకోవాలి. ఆ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. ఎందుకంటే పనుల వల్ల ఏంటంటే ఆ టైం కూడా వేస్ట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశమే తప్పనిచ్చి అందులో మళ్ళీ ఇంకోటిని కాదు, ఆ పని ఎక్కడ మిస్ అయిపోతామో, దాని ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతాం అనుకుంటున్నారు. కానీ ఆ వైబ్రేషన్స్ అన్నీ మన బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది, మన ఎమోషన్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం అనుకో. ఏదైనా మూవీ చూసినప్పుడు చూడండి, ఆ మూవీలో ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం నెగిటివ్ ఉన్న ఆ ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అట్లాగే ఫుడ్ కూడా, ఫుడ్ చాలా చూపిస్తుంది. అందుకే మనం ఎప్పుడు ఫుడ్ తినేటప్పుడు ఈ ఫుడ్కి థ్యాంక్ యూ, ఈ ఫుడ్ రావడానికి కారణమైన అన్నిటికీ థ్యాంక్ యూ, ఈ ఫుడ్ వండేటప్పుడు కూడా నా ఇంట్లో పిల్లలకి, నాకు, అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలగడం కోసం చేస్తున్నాను అని ఒక దైవ ప్రార్థనతో చేస్తే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి హరిణి గారు. మరి మీరు కూడా హరిణి గారి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 1కి మనీ పవర్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.